Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిలో అసైన్డ్ భూములపై హైకోర్టు కీలక తీర్పు. అమరావతి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానంలో నిలబడడం లేదు. తాజాగా అమరావతి పరిధిలో అసైన్డ్ భూములకు సంబంధించిన వ్యవహారంలోనూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపైన హైకోర్టు స్టేటస్కు ఉత్తర్వులు ఇచ్చింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 316పై ధర్మాసనం స్టేటస్కు మెయింటైన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వంలోని ప్రముఖులు అసైన్డ్ భూముల పేరుతో స్థలాలు సొంతం చేసుకున్నారనేది ప్రభుత్వ అభియోగం. దీంతో గత ప్రభుత్వం రాజధాని కోసం భూములు ఇచ్చిన అసైన్డ్ రైతుల కోసం జీవో నెంబర్ 41ను విడుదల చేసింది. అసైన్డ్ భూముల వారికి స్పెషల్ ప్యాకేజీ విధానంలో భాగంగా స్థలాలు కేటాయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ప్రభుత్వం అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ గతంలో నోటీసులు జారీ చేసింది. అధికారికంగా జీవో జారీ చేసి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 316 పైన హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది ఇంద్రనీల్ బాబు జీవో నెంబర్ 316ను హైకోర్టులో సవాల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాంట్లను రద్దు చేసేందుకు జీవో ఇచ్చారని ఇంద్రనీల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వైపు వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్టేటస్కు విధించింది. తదనంతర ప్రక్రియ చేపట్టవద్దని ఏఎంఆర్డీఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అధికారంలో ఉన్న మంత్రులు పార్టీ నేతలు వీటిని ముందస్తు సమాచారంతో కొనుగోలు చేశారంటూ ఆరోపణలు చేసింది. అదేవిధంగా అసైన్డ్ భూముల వ్యవహారంలోనూ లబ్ధిదారులను మోసం చేసిందనేది ప్రభుత్వ వాదన. దీనిపైన అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేయించిన ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ చర్యలు మొదలుపెట్టింది. ప్రభుత్వ చర్యలను న్యాయస్థానాలు సమర్థించలేదు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని తేల్చి చెప్పాయి. ఇక ఇప్పుడు అసైన్డ్ భూముల విషయంలోనూ ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో స్టేటస్కు అమలు చేయాలంటూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.